हाय मी हरिबाबु गुंटूर मिच्याड चूसर कदा पोयिन वारानिकी इवानानिकी कोन्नि रकालकैते मार्केट धरलैते स्पीडगा मार्केट धरलैते जरिगिटं चूसारु मीरु पोयिन वारानिकी పోయిన వారం కంటే కూడా ఈ వారం కొన్ని రకాలకైతే కొంత పెరగడం అనేది జరిగింది. కొన్ని రకాలు అనేది స్టడీ మార్కెట్. ఆ రకాలు స్టడీ గుండ మార్కెట్ రకాలు ఏ రకాలు, స్పీడ్గా మార్కెట్ ధరలు పెరిగిన రకాలు ఏ రకాలు, ఆ రకాలన్నీ కూడా ఏ రకానికి ఎంత పెరిగింది, మార్కెట్ ఎలా జరిగింది, అది విధానం అనేది మీకు ఈ వీడియోలో అన్ని రకాలకు సంబంధించి వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, ఎందుకంటే మార్కెట్ పొజిషన్ అనేది ఎప్పుడెప్పుడు మనం తెలుసుకోవటం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే వారం కూడా కొద్దిగా కొత్తగా సరుకులు వస్తుంటాయి. టోటల్గా అయితే ఏసీలో సరుకులు తగ్గినాయి, క్వాలిటీల పరంగా తగ్గినాయి. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం అవసరం కూడా. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది మార్కెట్ పొజిషన్ ఎంత పెరిగింది పోయిన వారానికి ఈ వారానికి అన్ని రకాలకు సంబంధించి వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒకసారి వీడియో చూడండి. ఏసీ డీలక్స్ రకాలు పోయిన వారం 334 సూపర్ టెన్ 28,500 జరిగితే, డీలక్స్ రకం ఈ వారం 30,000 మాత్రం డిమాండ్గా జరిగింది. ఇంకా తేజ చూసుకుంటే స్టడీ మార్కెట్టే. డీలక్స్ రకం పోయిన వారం 23,000 జరిగింది, ఈ వారం కూడా డీలక్స్ రకం 23,000 దాకా అయితే జరిగింది తేజ రకం. బంగారం చూసుకుంటే మంచి డిమాండ్ అండి. పోయిన వారం 27,000 జరిగితే డీలక్స్ రకం ఈ వారం వచ్చేసి 28,000 మంచి డిమాండ్గా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి. ఇంకా 4884 చూసుకుంటే స్టడీ మార్కెట్ అండి. పోయిన వారం ఈ వారం డీలక్స్ రకం 22,000 జరిగింది, స్టడీ మార్కెట్ను 4884. ఇంకా రోమీ 26 కూడా పోయిన వారం 22,000 జరిగితే ఈ వారం కూడా డీలక్స్ రకం 22,000 జరిగింది, రోమీ 26 రకం స్టడీ మార్కెట్టే. ఇంకా ఆర్మూర్ అయితే పోయిన వారం డీలక్స్ రకం 24,000 జరిగింది, ఈ వారం వచ్చేసి డీలక్స్ రకం 25,500 దాకా డిమాండ్గా జరిగిందండి. ఇంకా 273 కూడా పోయిన వారం డిమాండ్ అండి. డీలక్స్ రకం 29,000 జరిగితే ఈ వారం వచ్చేసి డీలక్స్ రకం 30,000 దాకా మంచి డిమాండ్గా అమ్మకం జరిగింది. ఇంకా 355 బ్యాడ్ కూడా పోయిన వారం 35,000 జరిగిందండి డీలక్స్ రకం. ఈ వారం చూసుకుంటే డీలక్స్ రకం 37,000 దాకా అయితే మంచి డిమాండ్గా అమ్మకాలు జరిగినాయి. ఇంకా 5531 కూడా డీలక్స్ రకం పోయిన వారం 29,500 జరిగితే డీలక్స్ రకం ఈ వారం వచ్చేసి 31,000 దాకా అయితే అమ్మకాలు జరిగినాయి. ఇంకా 2043 చూసుకుంటే పోయిన వారం చూసుకుంటే డీలక్స్ రకం 42,000 జరిగిందండి, ఈ వారం వచ్చేసి డీలక్స్ రకం 43,000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి. ఇంకా డీడీ చూసుకుంటే పోయిన వారం డీలక్స్ రకం వచ్చేసి 29,000 దాకా జరిగితే డీలక్స్ రకం ఈ వారం వచ్చేసి 30,000 దాకా అయితే మంచి డిమాండ్గా అమ్మకాలు జరిగినాయి. ఇంకా 341 చూసుకుంటే డీలక్స్ రకం పోయిన వారం 29,500 జరిగిందండి, ఈ వారం వచ్చేసి 30,000 నుంచి 30,500 దాకా అయితే అమ్మకాలు జరిగినాయి 341. ఇంకా 5 కూడా మంచి డిమాండ్ అండి. పోయిన వారం 29,000 జరిగితే ఈ వారం వచ్చేసి 31,000 నుంచి 31,500 అమ్మకాలు జరిగినాయి. ఇంకా బుల్లెట్ చూసుకుంటే బుల్లెట్ కూడా డీలక్స్ రకం పోయిన వారం 24,500 జరిగింది, ఈ వారం వచ్చేసి డీలక్స్ రకం 25,000 దాకా అయితే అమ్మకాలు జరిగింది బుల్లెట్. ఇంకా 577 విషయానికి వస్తే పోయిన వారం అయితే 28,000 జరిగిందండి డీలక్స్ రకం, ఈ వారం అయితే 29,000 జరిగింది. మంచి వీడియో చూశారు కదండి, వీడియో పూర్తిగా అన్ని రకాలకి కొన్ని రకాలు ఎట్లా ఉంది, కొన్ని రకాలు ఎంత పెరిగింది అనేది వీడియోలో చెప్పడం జరిగింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ చేయటం వల్ల నాకెంతో సపోర్ట్గా ఉంటుందండి. షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది రైతులకి. ఎందుకంటే ఇంకా కొత్త సరుకులు స్టార్ట్ అయ్యి మార్కెట్ విధ విధానాలు మారుతుంటుంది, మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఎంతోమందికి అయితే ఉపయోగపడుతుంది. సోమవారం ఏసీ పెట్టిన రకాలు సరుకులతో పాటు కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి, ఏ రకాలు వచ్చినాయి, మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయనేది మీకు సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలవడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. మీ హరిబాబు గుంటూరు మిచ్చాడు.